కోరికలు ఫలించాలి. విక్రమార్క మహారాజా, నేనే భేకాలుడను. ఈ దొంగ సన్యాసిని వధించు, నేను నీకు వశమవుతాను. మహారాజా, దేవికి సాష్టాంగ ప్రణామం చేయి. అది ఎలాగో నాకు తెలియ, మణిసిద్ధులు మీరే చేసి చూపించండి. అలాగే. క్లీం హలా క్లీం. విక్రమార్క మహారాజా, నేను నీకు వశమైనాను. మంచిది భేతాళా. మహారాజా, 6 మాసముల పర్యటనకు గడువు సమీపిస్తున్నది. అవును ధర్మాధికారి ప్రభు, మేము లేని తరుణములు రాజ్య ధర్మ పరిరక్షణమున మీరు మరింత బాధ్యత వహించవలసి ఉంటుంది. నా విధి నిర్వహణలో అప్రమత్తుడనే ఉంటాను మహారాజా. ప్రపంచంలో వార్తలు వింతలు గ్రహించి తక్షణమే మాకు వివరించు. క్లీం ఫళా క్లీం. దుర్జయ, పాతాళలోక రక్కసుల నుక్కరగించి బలి సార్వభౌముని చేయి ఈ మణిమయ సింహాసనమును బహుప్రీతి నందిన మా విజయవార్త దేశ దిశల వ్యాప్తి చేయండి. నేటి నుండి సకల ధరాక్రాంతులు మా పాదాక్రాంతులై పడి ఉండవలసినదిగా ప్రకటించండి. ఎదురుపడి నవ్వలేని బెదిరిపోత, ఎవడో రానీవు. క్లీం ఫళా క్లీం. విక్రమార్క చక్రవర్తి సేవకుడను, భేతాళుడను. పిశాచి, మా ముందు విక్రమార్కుని ఒక చక్రవర్తి అని పేర్కొనేదవా? మా మాట పరిహసించిన నీ ఆట నిమిషములో కట్టించదను రా నీచుడా. వీరసేన, ఇంద్రదత్తమైన 32 సాలభంచికల సింహపీఠమెక్కి గర్వరహితుడై దిశలెల్ల ధర్మ సామ్రాజ్య పరిపాలన చేస్తున్నాడు విక్రమార్క మహారాజు. నీవో బక్క చిక్కిన పాతాల రక్కసులను 10 మందిని చేయించి ఒక సింహపీఠం సంపాదించినందుకే ఇంతగా విర్రవీగుతున్నావు. అర్థం లేని నీ ఆవేశం చూడగా నాకు నవ్వు వచ్చింది. క్షుద్ర పిశాచి, కండకావరమా? కండ్లు కనిపించట్లేదా? నీచ దుత్తుడు అని ఉపేక్షించుతుంటేరా మూర్ఖుడా? పోరా దయ్యమా, మొయ్యరా ఈ వార్త నీ వక్రమార్కునకు. అది అసంభవం. విక్రమార్క మహారాజు కాళీ ప్రభావ సంపన్నుడు. నీ అడియాస మానుకో. క్లీం ఫళా క్లీం. మహారాజా, ఆ భద్రకాళుని మేము ఉపాసించలేమా? ఆ పాటి వరసిద్ధి మేము పొందదాలమా? శాంభవీ వరప్రభావ సంపూర్త శౌర్యోత్సాహమున శత్రు మత్యేవ కుంభస్థల విధారణ దారుణాటోపముతో ఈ వీరసేన పంచాశ్వమిక విజృంభించను. దుర్జయ, ఆ వీరసేన అహంకారానికి నాకు నవ్వు వచ్చింది. మిమ్మల్ని జ్ఞాపకం చేశాను, దురహంకారంతో శపథం చేశాడు. ఏమని? సాలభంజగల పీఠం మీద తాను అధిష్ఠించి మిమ్మల్ని శాసిస్తాడు. ఎంత దురహంకారం! అటువంటి వారిని మహాత్ముడైన బలిచక్రవర్తి సన్మానించడం జరిగిందా? సోదర, ఆ మహనీయుని సన్మానంతో అతడు అహంకార పూరితుడై ఉండవచ్చు. వరదాలు అసూయ చెందడం ప్రభువుల ఉన్నతికే దోహం. దారిదేముంది భేతాళా? ఇంకేమైనా విశేషములున్నవా? పుష్కరావతి ప్రభు శంభురాజు, అతను కుమార్తె లోకమోహిని, పేరుకు తగిన సౌందర్యమని. మంచిది. చలం. Oh.
అంబా ఉపాసన ముగిసినే అంబా. ఈ ఎడద కూయి వినిపించనే లేదు. అండపిండ బ్రహ్మాండమందు ఏదండనుంటివో తల్లి, మా చండ తపస్సు నీ గుండె కరిగించనే లేదు. జయ భద్రకాళి. కరాల కరాల దౌశ్రాభీ అర్జున్మాల సహస్రదళ హుత్ప్రసూనార్చిత పాద పంకేరు ఇంకను జాగేలనే అంబా. అహో ప్రత్యర్థి గహన కీలావళి భద్రకాళి, నమో శ్రీచక్ర విభ్రాజిత మాతా పాహి మాం పాహి మాం పాహి. ఏమి కోరి ఈ ఉగ్ర తపస్సు? శాంభవి, ఇంద్రజాల మహేంద్రజాల అంజన ఆకర్షణ ఉచ్చాటన అదృశ్య తంత్ర చింతామణి పరకాయ ప్రవేశాది సమస్త విద్యలు నా హస్తగతము కావలే. అనుగ్రహించి పాలించు మాత. కుమారా, నీవు కోరిన దివ్యశక్తులు ప్రసాదిస్తున్నాను. దుర్వినియోగం కానంత వరకు, నా ముందున్న ఈ అఖండ జ్యోతి ఆరనంత వరకు నీవి శక్తులు కలిగి ఉంటావు. ధన్యోస్మి మాత, ధన్యోస్మి. ఒరే విక్రమార్క, ఇక నీ మృత్యు రూపమనే ధరించునురా. యాహి రూపాంతరి యాహి. శక్తులు దుర్వినియోగమందరాదా? ఏమి చెప్పితేవి తల్లి? వీరధర్మమగ నా శపథ మీడేర్చుకున్నటకి ఈ శక్తులు ఉపయోగపడకుండా ఇంతటి ఘోర తపస్సునకు అర్థమేమున్నది? ఇది ధర్మబద్ధమే. ఆయాహి జిగిలి దీపాల తిరువళి ఆయాహి. ఉజ్జాయ బుల్బుల ఉజ్జా. ఆకాశ భైరవ ఆనగురు భూదోడ్డామర. బందాగురు బందా. వృషభాసుర చరణం బావా చరణం. ఇది నా మహేంద్ర జాల సామ్రాజ్య. జయ శాంభవి. గుహాముఖ బంధా. జయ శాంభవి. దేవి, చిరంజీవి పిలుస్తున్నాడు. సుధాకర రా నాయన. ఉపాసన ముగిసినదా? అమ్మ కనిపించినదా? దేవి, కన్నబిడ్డ పిలిచినా అమ్మ పలుకోకుండా కరము తాచి దీవించినది, వరములిచ్చి పాలించినది. మహారాజా విజయాభివందనములు. ఆ మహామంత్రి శాంభవీ కృపాలబ్ధుడను, శత్రు భయంకరుడను, అరికంఠలుంఠామునకై తహతహలాడుతున్న మా ఖడ్గరాజము చేయు కదన కేలి విన్యాసమును కన్నులాల గంతులుగాక జైత్రయాత్రకు సర్వ సైన్యమును ఆయత్తపరచు. ప్రభు, దేవి దర్శనంతో దివ్యత్వం పొందవలసిన మీరు ఈ విపరీత విలయోద్వేగమేమిటి? పాతాళలోక విజేతలకు ఈ విజయోత్సాహం అలంకారమేగా మహారాణి. విలయోద్వేగానికి విజయోత్సాహానికి చాలా భేదం ఉన్నది మహామంత్రి. అవును మహారాణి. ఆ మహారాజా, పుష్కరావతి ప్రభు శంభురాజు నుండి తమకు స్వయంవర ఆహ్వానం వచ్చినది. ఆ స్వయంవరానికి విక్రమార్కుడు కూడా వస్తున్నట్టు మన వేగులు వార్తలు తెచ్చారు. ఓహో, సమరము సంబంధము చక్కగా కుదిరిన విదుర్జయ, మా కాంతి పుంజముల ముందు విక్రమార్కుని తేజము కృంగిపోగా ఆ శృంగారవతి మమ్మేవరించగలదు. దిగంత విశ్రాంతి అనుకున్నవాని కీర్తికాంతను నిండు సభలోనే దిగంబరము చేసి పరిభవించదగాక. ఆ పుష్కరావతికే ముందు మా ప్రయాణం. మంచిది మహారాజా. చాచకన్యల స్వయంవర ఆహ్వానం రాజలోకానికి అంతటికీ పంపడం సాంప్రదాయం. వివాహ వయస్కులైన రాకుమారులుంటే పంపమని దాని భావం. భయపడకు దేవి, నీ పట్టపురాణి పదవికి భంగం రాదులే. నీ పాదసేవ కన్నా పట్టపురాణి పదవి నాకు అధికం కాదు. నీ ఆనందమే నా ఆనందం. కానీ కన్యను వరించడం కన్నా కక్ష పెంచుకోవడానికే మీరు వెళుతున్నందుకు కలవరపడుతున్నాను. దేవి, వీరపత్ని ఉన్న సంగతి విస్మరించావా? శంభురాజా, స్వయంవరమునకై సకల క్షాత్రలోకము సమావేశమైనది. ఏల జాప్యము, ఎవరికై నిరీక్షణ? వీరసేన మహారాజా, మా స్వయంవరాహ్వానమును మన్నించి వచ్చేదమని సందేశం పంపిన వీరులలో విక్రమార్క చక్రవర్తి ఇంకనూ రాలేదు.
నిజ భుజాబల సమార్జిత భువనైక సామ్రాట్టులమైన మమ్మాగముందువా అయ్యవారు చుదనక అమావాస్య నాపగలవా? లేదు, సత్వరమే స్వయంవర ప్రారంభం జరుగును. అమ్మా లోకమోహిని, గుణనిధీతడు మాళవ విపుణుడు. సఖి, ఇతడు మహాపుజుడు, పాంచాల విభుడు. బలిని మెప్పించి మణిమయ భరిమిపీఠం అందిన యశస్వి వీరసేనాసుడి తండ్రి. అభిజాత్య కళంకము, అభిమానహీనము, రాజాధిరాజ సమక్షమున ఒక సాధారణ మానవుని వరించుటక ఈ స్వయంవర సభ. ఓ శంభురాజా, నిష్కారణ దుష్కృత్యావమాన